दसरा लोपु कांग्रेस अभ्यर्थुल जाबिता विडुदलवुतुंदनि आ पार्टी सीनियर नेत एंपी कोमटेडि वेंकटेडि तेलिपारु। इप्पटिके 70 मंदि लिस्ट फाइनल अयिंदनि, वच्चे एन्निकल्लो तेलंगाणलो कांग्रेस खच्चितंगा विजयं साधिस्तुंदनि आयन धीमा व्यक्तं चेशारु। तम पार्टीकि दोंग सर्वेलु चेयिंचुकोवाल्सिन अवसरं लेदनि, సీట్లు అమ్ముకోవాల్సిన అవసరం అంతకంటే లేదని అంటున్న కోమటెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ సార్. తెలంగాణ శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో అన్ని పార్టీల నేతలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో పర్యటిస్తున్నారు. ఇటు కేడర్ను కూడా కలుస్తూ ఆయన ఈ రోజు ఉదయం కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు తన ప్రచారం పైన. అదేవిధంగా ఇటు ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన మొదటి లిస్ట్ ఎప్పుడు వస్తుంది దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఇటు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, అయితే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన మొదటి లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ రోజే నా ఎన్నికల ప్రచారం ఉదయం 6 గంటలకు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో మా పెద్దలందరి ఆశీర్వాదం తీసుకున్నా. అక్కడ కొందరు తల్లులు వచ్చిండ్రు, వాళ్ళ కాలు మొక్కి పాదాయి వందనం చేసిన, సేవ చేసే అవకాశం ఇవ్వమని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, ఆ తర్వాత ఒక ఓడిపోయినా సరే భువనగిరి ప్రజలు ఎంపీ గెలిపించి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, తెలంగాణ రావడానికి పిల్లలు చచ్చిపోతుంటే నా మంత్రి పదవికి రాజీనామా చేసిన, ఇవాళ ఎమ్మెల్యే పదవి నా కోసం అడుగుతలేను. నా నల్గొండ ప్రజల రుణం తీర్చుకోవాలి. ఇది ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉండి నేను మొదలుపెట్టిన యూనివర్సిటీ కానీ ఎల్ఎంఎన్ ప్రాజెక్ట్ కానీ ఇవాళ ఎస్ఎల్పిసి సొరంగం పూర్తయితే మాకు ఏఎంఆర్పి కాలువ 3 పట్టణాలకు నీళ్ళు వస్తాయి. అలాంటి సొరంగం 80% 1500 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు ఇస్తే పూర్తి అయ్యేదాన్ని చేయలే. ఇవన్నీ కూడా పూర్తి చేయడమే కాకుండా ఏ పేదవాడు కన్నీళ్లు పెట్టినా, ఏ పేదవాడు చదువుకోవాలన్నా, ఏ పేదవాని ఇంట్లో ఏదైనా ఆపద జరిగినా, ఏ పేదవాని ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా వాళ్ళకి సహాయం చేయడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను తప్ప నా స్వార్థం కోసం కాదు. నాకున్న ఒక బిడ్డ పెళ్ళి అయిపోయింది, కొడుకు దేవుడు తీసుకుపోయిండు. అయినా సరే నేను నా బాధలు చెప్పాలంటే నా ఇంట్లో చాలా బాధలు ఉన్నాయి అని నేను ఎప్పుడు కూడా యాక్షన్ల కోసం సింపతి కోసం జెండు బాంబు పెట్టే అలవాటు లేదు, ఏడ్చే అలవాటు లేదు. నాకు ఏడ్చేది ఉంటే గుండెల్లో ఏడ్చుకుంటా, ఆ పేదవాడు ఏడిస్తే కన్నీళ్ళు తోడుస్తాను నేను. అందుకనే నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 75 వస్తాయి 85 వస్తాయి ఎన్ని వచ్చినా మీరు ఆశ్చర్యపడదు. ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది? దసరా లోపు ఫస్ట్ లిస్ట్ వస్తుంది. 70 మంది దాదాపు ఖరారు చేసుకున్నాం శ్రీరంగంలో నేను మెంబర్ని, ఇంకా మిగిలిన దసరా తర్వాత 119 వస్తాయి. పోటీ ఎక్కువ ఉంది కాబట్టి మేము రాని వాళ్ళకి ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ ఎంపీ కానీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం, జిల్లా పెట్టిన అట్లా ఆ విధంగా అందరం సమన్వయిస్తున్నాం. కాంగ్రెస్ దొంగ సర్వేలు చేయించుకొని ఇట్లా ఫేక్ సర్వేలతో జనాలను మభ్య పెడుతుందని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తారు. ఆయన ఏం ఘనకార్యం చేసిందని చెప్పి 105 వస్తాయని చెప్తున్నారు కేసీఆర్. ఆ సర్వే కంపెనీలు మాయి కాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదు, కేటీఆర్ లేదు, కేసీఆర్ లేదు. మీ పార్టీ రాజ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ సీనియర్ నేతగా ఏమంటారు ఆ కామెంట్ మీద రకరకాల? మా పార్టీ టికెట్లు అమ్ముతుందా? కాంగ్రెస్ పార్టీ టికెట్లు అభ్యర్థి ఉంటే ఢిల్లీలో ఇన్ని రోజులు మేము స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా నేను ఇంత కొట్లాడి సర్వేలు చేసుకొని టికెట్ ఇస్తున్నాం. అమ్మేది ఉంటే ఇక్కడ కూర్చొని 115 సార్లు ఒకసారి దొంగలకు లంగలకు ఇసుకదొందలకు పార్టీ మారిన వాళ్ళకి ఇచ్చినావు. మొత్తానికి మాత్రం ఏదైతే ఇటు సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, అధికారంలోకి వస్తుంది, నల్గొండలో తాను విజయం సాధిస్తానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా సీట్ల అమ్మకాలపైన రకరకాల ఆరోపణలు వస్తుంటే తమ పార్టీ ఎలాంటిది ఎక్కడ చేయలేదు, స్క్రీన్ కమిటీ ద్వారా సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్తున్నారు. దసరా లోపే మొదటి విడతకు సంబంధించి అంటే మొదటి లిస్టు విడుదలవుతుందని చెప్పి ఇప్పటికే 70 మంది వరకు కూడా అభ్యర్థులు ఖరారయ్యారని కూడా పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకటతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.